ఒక అడవిలో తుని అనే ఒక పిచ్చుకుండేది. వంటరి జీవనాన్ని గడుపుతున్న తునికి అడవిలోకి వెళ్ళినప్పుడు చిచ్చు అనే ఒక కాకితో పరిచయం ఏర్పడుతుంది. నాతో ఎవ్వరు కలవరు, ఎవ్వరు కూడా నాతో తిరగరు. నువ్వు మాత్రం నాతో ఎందుకు తిరుగుతున్నావు? నిన్ను కూడా ఏమైనా అంటారేమో నాతో ఉంటున్నావని. నీకంటే నాకు ఎవ్వరు ఎక్కువ కాదు తుని. నీతో పరిచయం అయినప్పటి నుండి నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇంతకన్నా నాకింకేం కావాలి చెప్పు. నాతో మాట్లాడిన వాళ్ళే చాలా తక్కువ. ఇలా నువ్వు నా గురించి నేనేదో చేశానని మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అలా ఇద్దరు ఒకరితో ఒకరు విడిచిపెట్టకుండా ఉంటారు. అలా రోజులు గడిచిపోతాయి. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. తుని, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు. తుని కూడా చిచ్చు మీద మంచి అభిప్రాయం ఉండడంతో ఒప్పుకుంటుంది. అలా వాళ్ల పెళ్లి జరగడానికి ఒక్కరోజు ముందు లూసీ తుని దగ్గరకు వస్తుంది. తుని, నువ్వు ఆవేశపడుతున్నావు. చిచ్చు నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు. నువ్వు పెళ్లి వరకు వెళ్లావు. కాస్త ఆలోచించుండాల్సింది. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. కాస్త నేను చెప్పేది అర్థం చేసుకో. ఇన్ని రోజులు నేనున్నానా చచ్చానా అని కూడా మీరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నానని తెలియగానే వచ్చారు కదా. మీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. వెళ్ళిపోయి ఇక్కడి నుండి. నాకు నా చిచ్చు మాత్రం చాలు. ఇంకెవ్వరు వద్దు. తుని మాటలకి తట్టుకోలేక లూసీ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నా ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత కొద్ది రోజులకి చిచ్చు ప్రవర్తనలో మార్పు రావడం గమనిస్తుంది తుని. చిచ్చు, ఈ మధ్య చాలా రోజులుగా గమనిస్తున్నాను నువ్వు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఎప్పుడూ ఎవరో వేరే వాళ్లతో మాట్లాడడం గమనిస్తూనే ఉన్నాను నేను. ఇక నా వల్ల కావడం లేదు. అసలు నువ్వేం చేయాలని అనుకుంటున్నావు? నాకు సమాధానం కావాలి. నీకేంటే నేను సమాధానం ఇచ్చేది? పూటకి గతిలేని దానివి నువ్వు. నిన్ను నేను పెళ్లి చేసుకోవడమే గొప్ప విషయం. ఇంకా నేను నీకు సమాధానం చెప్పాలా? నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే నేనేది చేసినా నోరు మెదపకుండా ఉంటావనే అని అనుకుంటే నువ్వు నన్ను ప్రశ్నలు వేసే దగ్గరకొచ్చావా? అయితే చెప్తాను విను, నువ్వు నాకు కేవలం భార్యవి మాత్రమే. అది సమాజం దృష్టిలో మాత్రమే. ఇంతకన్నా నీకు వివరంగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు చిచ్చు. చిచ్చు మాటలకి తునికి పిచ్చి పట్టినట్టుగా అవుతుంది. తన పిల్లల్ని చూస్తుంటే కూడా చిచ్చునే కనిపిస్తాడు తునికి. ఈ పిల్లలలో కూడా ఆ చిచ్చుగాడి గుర్తులున్నాయి. ఇక నుండి ఆ చిచ్చుగాడి గుర్తు నా దగ్గర ఒక్కటి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఈ పిల్లల్ని చూస్తుంటే చిచ్చునే కనిపిస్తున్నాడు. ఇక నేను ఈ పిల్లలతో ఉండలేను అని పిల్లల్ని వదిలిపెట్టి వేరే చెట్టు మీదకి వెళ్ళి అక్కడ గూడు కట్టుకుంటూ ఉంటుంది. గూడు పూర్తయ్యేలోపు తల్లిని వెతుక్కుంటూ పిల్లలు తుని దగ్గరికి వస్తాయి. ఓహో, ఇలా వదిలిపెడితే ఇవి మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా గతాన్ని గుర్తు చేసి మరీ ఏడిపిస్తున్నాయన్నమాట. నాకు జ్ఞాపకాల బరువు మొయ్యాలని లేదు. ఆ బరువు ఉండకూడదంటే ఇంకొకసారి గతానికి సంబంధించిన ఎవ్వరు కూడా నా కళ్ళ ముందుకు రాకూడదు. అంటే ఈ పిల్లలు అస్సలు ఈ భూప్రపంచంలోనే ఉండకూడదు. వీటిని ఏదో ఒకటి చేయాలి అని అనుకుని నెమ్మదిగా తన పిల్లల్ని చెరువు దగ్గరికి తీసుకెళ్తుంది తుని. పిల్లలు, ఇక ఇదే మీరు నేను తల్లిగా ఉండే ఆఖరి రోజు. ఏ పిల్లలకి కూడా ఇలా ఒక తల్లి చేతిలో చనిపోయే అదృష్టం దక్కుండదు. మీరు నిజంగా అదృష్టవంతులు అని మాట్లాడుతూ తన పిల్లల్ని ఒక చెక్క దుంగకి కట్టేసి నీళ్లలోకి విసిరేస్తుంది. మిమ్మల్ని ఈ లోకంలో లేకుండా చేయడమే నా మొదటి పని అని ఆ దుంగని నీటిలో ముంచుతుంది. దూరం నుండి అనుకోకుండా ఈ దృశ్యాన్ని చూసిన మాహి వేగంగా వచ్చి తన కాళ్లతో తునిని లాక్కెళ్లి దూరంగా పడేస్తుంది. వెంటనే తుని పిల్లల్ని దుంగతో సహా నీటి నుండి పట్టుకొనొచ్చి చెరువు ఒడ్డున పడేస్తుంది. హే తుని, నువ్వు అసలు కన్న తల్లివేనా? ఏ తల్లైనా ఇలా తన పిల్లల్ని తానే చంపుకుంటుందా? రాక్షస తల్లులు కూడా తన బిడ్డల్ని పంచ ప్రాణాలుగా పెంచుకుంటారు. నీలా చంపాలని చూడరు. నిన్ను చూస్తుంటే తల్లన్న మాటకి సిగ్గుచేటు. మరి నాకు వేరే దారి లేదు అని తనకి జరిగిన విషయాన్నంతా మహికి చెప్తుంది తుని. నీ ఆలోచన విధానమే తప్పు తుని. నీతో ఎవరూ మాట్లాడడం లేదని చిచ్చు మాట్లాడగానే దగ్గరయ్యావు. పెళ్ళరగానే వెనక ముందు ఆలోచించకుండా ఒప్పేసుకున్నావు. లూసీ వచ్చి నీతో చిచ్చు గురించి చెప్పినప్పుడు ఏంటి ఎందుకు అని ఆలోచించకుండా లూసీని తిట్టి పంపావు. అప్పుడు ఆలోచించినా కాస్త చిచ్చు గురించి తెలుసుండేదేమో. ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి?
చిచ్చు తోటి ప్రాణులని ఒక వస్తువులాగా చూసినట్టు నువ్వు కూడా నీ పిల్లల్ని పాడైపోయిన వస్తువులాగా పడేస్తున్నావు. మీ ఇద్దరి పంతాలకు పిల్లలెందుకు బలి కావాలి? నేను చెప్పగలిగే వరకు చెప్పాను. అర్థమయ్యే నీ పిల్లల్ని చూసుకుంటాననుకుంటే తీసుకుని వెళ్ళు. లేదు ఇంకా నీ మనసు మారలేదంటే చెప్పు. నేను ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఏ లోటు రాకుండా కష్టం అనేది తెలియకుండా నా పిల్లలతో పాటు చూసుకుంటాను. ఇక నీ ఇష్టం అని అంటుంది మహి. మహి మాటలతో మారిపోయిన తుని తన పిల్లల్ని తానే చూసుకుంటూ ఉంటుంది. ఆ రోజు నుండి పిల్లల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటూ ఉంటుంది తుని. ఆయా రెండు పుచ్చకాయ ఇల్లులు బుజ్జి పన్ను ఆడుకుంటూ అడవిలోకి వెళ్తుంటారు. అది చూసిన చిచ్చు వాళ్ళ దగ్గరకొచ్చి, ఏయ్ పిల్లలు, మీరు అడవిలో ఇంత లోపలికి ఎందుకు వెళ్తున్నారు? అంటే అది మన ముందే చోటికి నీళ్ళు వస్తున్నాయి కదా, అవి ఎక్కడి నుండి వస్తున్నాయా అని చూస్తూ వెళ్తున్నాం. అంత అవసరం మీకు లేదు. అడవిలో ఉండే నది నుండి వస్తున్న ఈ నీళ్లు, ఆ నది దగ్గర ఏవేవో వింత వింత విషయాలు జరుగుతున్నాయని మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అందుకే మేమెవరం కూడా అటువైపు వెళ్లేవాళ్ళం కాదు. మీరు కూడా అటువైపుకు వెళ్లకుండా ఇటొచ్చేయండి. అయ్యో, మేము అటువైపుకు వెళ్ళం, ఇక్కడే కాసేపు పాడుకుని వస్తాం, మీరెళ్ళండి అని బుజ్జి చిచ్చుని పంపిస్తుంది. ఊరి పన్నుక, చిచ్చు అలా చెప్తుంటే నీకేమనిపించిందిరా? ఆ చోటు అంత ప్రమాదకరమైందా అని భయమేసింది బుజ్జి. ఇంకా నయం, మనం ఆ వైపుకు వెళ్దామని అనుకున్నాం కదా. చిచ్చు చెప్పకపోయినుంటే వెళ్లే వాళ్ళమే కదా. చిచ్చు చెప్పడం మంచి పని అయింది. నీకేమన్నా పిచ్చారా? అలాంటి చోటు గురించి వింటే అక్కడికి వెళ్లాలని అనిపించాలి కానీ నాకైతే అదే అనిపించింది. ఎలాకైనా సరే అక్కడికి వెళ్ళాలి, పట్టు వెళ్దాం. అమ్మో, ఎక్కడికొచ్చేది? చిచ్చు చెప్పి వెళ్ళి 2 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే వెళ్దామని అంటున్నావు. నేను రాను. రాకపోవడం అనే సమస్య లేదు, రావాల్సింది అని బన్నుని బలవంతంగా లాక్కుని వెళ్తుంది పుచ్చి. అలా కొంత దూరం వెళ్ళాక బన్ను బుజ్జితో ఇలా అంటాడు. బుజ్జి, నేను రానంటుంటే నువ్వే బలవంతంగా లాక్కొని వస్తున్నావు. నాకేమన్నా అయితే బాధ్యత నీదే చెప్తున్నా. నీ షోటి మాట లాపు. అక్కడ దూరంగా చూడు, ఏవో ఇల్లుల్లాగా కనిపిస్తున్నాయి. ఈ అంధకారంలో ఎవరు బుజ్జి ఇల్లులు కట్టుకుని ఉండేది? కొంపతీసి దయ్యాలంటావా? అమ్మ దేవుడా, దయ్యాలా, నేను రాను బుజ్జి, వెనక్కి వెళ్ళిపోదా పద బుజ్జి. అరవకుండా రాజా, అక్కడెవరో ఉంటున్నారంటే ఇది సురక్షితమైన చోటే కదా, ఇక ఇబ్బంది ఏముంది, పద ఆ ఇల్లుల దగ్గరికి వెళ్దాం అని బన్నుని లాక్కొని వెళ్తుంది బుజ్జి. అక్కడికి వెళ్లేసరికి అక్కడ 2 పుచ్చకాయ ఇల్లులు కనిపిస్తాయి. బుజ్జి, ఏంటిది 2 పుచ్చకాయ ఇల్లులే, కాని ఒకటి సాధారణంగా పచ్చగా ఉంది, ఇంకొకటి ఇలా ఎర్రగా ఉంది. మీ తాత నాకేమన్నా ఈ ఇల్లుని రాసిచ్చాడనుకున్నావారా? వాటి పుట్టు పొడవటాలన్నీ తెలియడానికి నీకు ఈ ఇల్లులు ఎప్పుడు కనిపించాయో నాకు అప్పుడే కదా కనిపించాయి. మన ఇద్దరికి తెలియాలంటే ఆ ఇల్లుల్లో ఎవరైనా ఉన్నారేమో చూసి వాళ్ళని అడిగితే సరిపోతుంది అని ఎరుపు ఇంటి దగ్గరికి బుజ్జి వెళ్ళబోతుంటే పచ్చని ఇల్లు బుజ్జిని పిలుస్తుంది. ఓయ్ పిల్ల పిచ్చుక, ఆ ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? ఎరుపు ప్రమాదానికి గుర్తు, అటు వెళ్ళడం ప్రమాదం. నా దగ్గరికి ఎవరైనా వస్తే నీకెందుకు అంత ఇబ్బంది? నేను రమ్మని అన్నానా? వాళ్ళంతటి వాళ్లే వస్తున్నప్పుడు నీకెందుకు? ఇక నుండి నా దగ్గరకు వచ్చే వాళ్ళ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకూడదు అని పచ్చనిల్లుకి చెప్పి బుజ్జి బన్నుతో ఇలా అంటుంది. పిల్లలు, నా దగ్గరకు రండి, నేను మీకు కావలసిన సదుపాయాలని ఏర్పాటు చేస్తాను. మీకు కావలసిన ఆట బొమ్మలు, ఆహారం అన్నీ ఏర్పాటు చేస్తాను, నా దగ్గరకు రండి. బుజ్జి, అన్నీ ఇస్తానని అంటుంది కదా, ఇంకేం ఆలోచిస్తున్నావు? వెళ్దాం పెద్ద లోపలికి. లేదురా, నాకేదో తేడాగా అనిపిస్తుంది. ఎరుపిల్లు ఇంతలా ఏదేదో చెప్తుందంటే అత్యాశతో మనం లోపలికి వెళ్తే ఏం జరుగుతుందో ఏమో అని బన్నుకి చెప్తుంది. ఇంకేం కావాలన్నా నన్ను అడగండి, నేను ఇస్తాను, లోపలికి రండి రండి. పిల్లలు, ఏదైనా పనిచేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. అత్యాశతో కాని ఆవేశంతో గాని నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక మీ ఇష్టం. ఎర్రని ఇల్లు నువ్వు చెప్పింది మాకు బాగా నచ్చింది, కానీ రేపు మళ్ళీ మా అమ్మ నాన్నల్ని తీసుకుని వస్తాము, అప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి వెళ్ళిపోతుంది. నువ్వు నా సోదరుడివా, శత్రువా? నా నోటి వరకు వచ్చిన ఆహారం నా కడుపుకు దక్కకుండా చేసావు. నువ్వెలాగో ఇలాంటి ఆహారం తినవు, నా కడుపు ఎందుకు కొడుతున్నావు? తరువాతి రోజు ఉదయాన్నే బుజ్జి బన్ను కలిసి జరిగిన విషయాన్నంతా మిగతా పక్షులకి చెప్తారు. అవి బుజ్జి బన్ను మాటలు విని
ఆశ్చర్యానికి లోనవుతాయి. వాళ్ళకి చెప్పిన ప్రకారం ఆ పక్షులన్నీ కలిసి అక్కడికి వెళ్తే ఆ మాయ రెండు రంగుల ఇల్లులు కనిపిస్తాయి. ఓ పక్షులారో, మీకు ఎలాంటి అవసరం ఉన్నా నన్ను అడగండి, నేను మీకు తీర్చి పెడతాను. రండి, అందరూ నా దగ్గరికి రండి. మనకి దక్కేది ఎప్పటికైనా దక్కకుండా పోదు. అత్యాశతో ఏ పని చెయ్యొద్దు, ఇక మీ ఇష్టం అని అంటుంది. అంతలోనే లూసీ ఎరుపు ఇల్లు దగ్గరికి వెళ్తుంది. నాకు చాలా డబ్బు బంగారం కావాలి, అవి నువ్వు నాకివ్వగలవా? నువ్వు ముందు లోపలికొచ్చి నీకు కావలసినన్ని తీసుకో. అదంతా నిజమే అనుకుని నమ్మిన లూసీ మాయ ఎరుపు పుచ్చకాయ ఇంట్లోకి వెళ్తుంది. అలా వెళ్లిన లూసీ వెంటనే మాయమైపోతుంది. చెప్పానా నేను అలా అత్యాశకు పోకండి అని. మనవి కానివి మనకి దక్కాలి అనుకుంటే ఇలానే జరుగుతుంది, ఇక మీదట మీ ఇష్టం. మాకు ఆ ఇంట్లోకి కాని ఈ ఇంట్లోకి కాని రావాల్సిన అవసరం లేదు. ఇక్కడేదో వింత జరిగిందని బుజ్జి చెప్తే చూడడానికి వచ్చాం అంతే. ఇక మాకు ఏ కోరికలు లేవు, మీరిద్దరూ కూడా వాటిని తీర్చాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి వెళ్లిపోతాయి. తర్వాత బుజ్జి పచ్చని ఇల్లు దగ్గరికి వెళ్లి, నీకంత బాగా తెలుసు కదా, నేరుగా ఎరుపు ఇల్లు దగ్గరికి వెళ్ళకండి అని ఎందుకు చెప్పలేదు? నేను అలా చెప్తే మీరు అక్కడికి వెళ్లరు. అలా ఒకరి దగ్గరకు వెళ్ళొద్దు అని ఇంకొకరు చెప్తే తప్పు. అందుకే మీ గురించి మీకు తెలియాలని అలా చేశా. నిదానంగా మన కష్టాలని తెలివిని నమ్ముకుంటే మనకి ఏ అడ్డదారులు తొక్కాల్సిన అవసరం ఉండదు. అది తెలుసుకున్న నాడు నీ విజయాన్ని ఆపలేదు అని అంటుంది పచ్చని చెట్టు. బుజ్జి ఆ చెట్టుకి థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతుంది.